హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కొబ్బరి కారాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కారాన్ని మనము అన్ని రకాల ఫ్రైస్లోకి, కర్రీస్లోకి, అట్లాగే టిఫిన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. దీనికి కావాల్సినవి కారానికి తగినన్ని ఎండుమిర్చి, ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయని తీసుకొని పొట్టు తీయకుండా ఇలాగా ఒలిచిపెట్టుకోవాలి. 4 స్పూన్స్ మనం ఇంట్లో వాడుకునే కారము, ఎండు కొబ్బరిని ఇలాగా పలుచగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కారం కాకుండా మిగిలిన వాటిని, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలని ఇలాగ ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము మొత్తం మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో చివరగా మనం తీసుకున్నటువంటి కారాన్ని వేసి దీన్ని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కాకుండా ఇలా రఫ్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కారాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్యాన్ కింద మనము ఇలాగా ఆరబెట్టాలి. అంతేనండి, కొబ్బరి కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల పాటు వాడుకోవచ్చు, లేదు బయట పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.